ఇవాళ మాట్లాడవలసినటువంటి అనివార్యమైన పరిస్థితిని ఈ సినిమా తీసిన వాళ్ళు కల్పించారు. మీ అందరికీ తెలుసు, దీనిలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి ఆ శ్యాంబాబుని పవన్ కళ్యాణ్ గారు పాత్ర దూషించి కించపరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాత్రను సృష్టించారని నేను అభిప్రాయపడుతున్నాను. దానికి వివరంగా కూడా చెప్పాను. అంతటితో ఆగల, మళ్ళా మళ్ళా రిపీటెడ్గా దానిలో నటించినటువంటి నటులు మాట్లాడుతున్నారు. బహుశా కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి దాన్ని కాంట్రవర్సీ చేయటం ద్వారా కొద్దిగా కలెక్షన్లు పెంచుకోవాలనే ఉన్న ప్రయత్నం చేస్తున్నారేమోన అనేటువంటి అనుమానం కూడా కలుగుతూ ఉంది, నాకే కాదు అందరికీ కూడా. ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా ఉందని, సూపర్ డూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు. దాంతోపాటు సక్సెస్ మీటింగ్లు కూడా పెడుతున్నారు. చివరికి దీని నిజస్వరూపం ఏంటంటే దిస్ అట్టర్ ఫ్లాప్ మూవీ, డిజాస్టర్. ఇది ఆధారాలు లేకుండా చెప్తున్నానా అంటే కాదు, ఆధారాలతో సహా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దాని కలెక్షన్లు చూస్తే టోటల్గా నిన్నటి వరకు మొత్తం 55.26 కోట్ల రూపాయలు షేర్ కలెక్ట్ చేసింది. నిన్నైతే వెరీ వెరీ పూర్, 2.5 or 2.3 అన్న కరెక్ట్గా గుర్తులేదు, 2 కోట్ల 30 లక్షల రూపాయలు 40 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. దిస్ ఈజ్ ది లెక్కలు చెబుతున్నటువంటి సత్యం. అంటే టోటల్గా 60 రావచ్చు లేదా 65 రావచ్చు 70 రావచ్చు మ్యాక్సిమం అనుకుంటే. వాళ్ళు ఏదైనా కాంట్రవర్సీ చేసి శ్యాంబాబు రాంబాబు అని మళ్ళీ 4 సార్లు మాట్లాడితే 1 కోటి రూపాయలు పెరగచ్చు. టోటల్గా పిక్చర్ ఈజ్ అటర్ ఫ్లాప్ అయింది. ఎందుకయింది? 2 కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 1, సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో డబ్బులు పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి, పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. కమర్షియల్గా హిట్ కాదు, ప్రజలకు చేరదు. ఎంత ప్రయత్నం చేశారంటే ఈ